చిత్రలోకం. చెప్పండి, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ హస్బెండ్ గురించి, మీ పిల్లల గురించి, వాళ్ళ గురించి. పిల్లల గురించి చెప్పాలంటే, నాకు ఒక పాప, తన పేరు ప్రియాంక. తను 10th క్లాస్ వరకు చదివించాను. తనకి రీసెంట్గా మ్యారేజ్ అయింది, ఒక బాబు కూడాను. నా హస్బెండ్ వచ్చి, ఆయన పేరు వేణుగోపాలరావు. ఆయన పాప 1 ఇయర్ పాపగా ఉన్నప్పుడే ఆయన చనిపోయారు యాక్సిడెంట్లో. అప్పటి నుంచి పాప నేను మా మదర్తో కలిసి ఉంటున్నాం. మా మదర్ కూడా ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఆమె కూడా చనిపోయారు. ఇప్పుడు పాప నేను. పాపకి మ్యారేజ్ చేశాను, మా అన్నయ్య గారు అబ్బాయి. తను కూడా మాతోనే ఉంటున్నారు, హ్యాపీ అంతా. బాగుంది. మీ హస్బెండ్ చనిపోయిన తర్వాత మీ ఫ్యామిలీని ఎలా లీడ్ చేసుకుంటూ వచ్చారు, ఏంటి సపోర్ట్ ఏంటి? నేను ఫస్ట్ నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా, నాకు మ్యారేజ్ కాకముందు నుంచి కూడా నేను ఒక బుర్రకథ ఆర్టిస్ట్ని. ఆ ప్రోగ్రామ్స్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట మాకు. అలా ఫ్యామిలీ అంతా ఇంకా దాని మీదే బ్రతుకుతున్నాను. ఒక 20 సంవత్సరాలుగా ఒకే టీంలో వర్క్ చేస్తున్నాను నేను. అది సభవరం ఎమ్మప్పలనాయుడు గారి ట్రూపు, శ్రీ ఘంటసాల బుర్రకథ దళం. సభవరం ఎమ్మప్పలనాయుడు గారి ట్రూపు అంటారు. ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఒక పెద్ద పేరున్న ట్రూప్ అది. ఆ ట్రూప్లో 20 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. ఇప్పటికీ కూడా ఆ ట్రూప్లోనే వర్క్ చేస్తున్నాను. నాకు రంగస్థలం మూవీలో పాట పాడే అవకాశం కూడా మా బుర్రకథ యూట్యూబ్లో చూసి దేవిశ్రీ ప్రసాద్ గారు నాకు అవకాశం ఇచ్చారు. మరి బుర్రకథ అనేది 20 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు, ఒక రంగస్థల కళాకారిణిగా చేస్తున్నారు అంటున్నారు కదా, మరి బుర్రకథ అనేది ఇప్పుడు ఇలాంటివి ఎక్కువ ఫాలో అప్ చేయట్లేదు, అవి మరి ఎలాగా మీకు? లేదు లేదు, బుర్రకథకి ఆదరణ తగ్గింది అంటే మాత్రం లేదు, తగ్గలేదు. కొన్ని రోజులు పోయిన తర్వాత తగ్గిపోతే తగ్గిపోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం దానికైతే విలువ ఉంది. తరువాత ఫస్ట్ ఎలా అయితే బుర్రకథ స్టార్ట్ అయిందో, 3 మగవాళ్ళు బుర్రకథ చెప్పేవాళ్ళు అనమాట. అలా స్టార్ట్ అయిన బుర్రకథ, తర్వాత లేడీస్ కూడా ఎంటర్ అయ్యారు. ఇప్పుడు లేడీస్ ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఉంటున్నాయి, బాగుంటుంది. మరి మాకు మాత్రం, మా ట్రూప్కి మాత్రం చాలా మంచి పేరుంది కాబట్టి మాకు మాత్రం సంవత్సరానికి 150 ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. మాకు అలా సరిపోతుంది ఇంకా. మరి బుర్రకథలు సంవత్సరానికి 150 వరకు చేస్తున్నారు, మరి పేమెంట్స్ ఎలా వస్తాయి? పేమెంట్ అంటే మరి బుర్రకథ అంటే అనేది అందరికీ అందుబాటులో ఉన్న ప్రోగ్రామ్. ఇప్పుడు డాన్స్ బేబీ డాన్స్ ఉందనుకోండి, 2 లక్షలు పెడితే కానీ ప్రోగ్రామ్ అవ్వదు, లేకపోతే 150 ఉండాలి, దానికి ఒక టార్గెట్ ఉంటుంది. కానీ మా బుర్రకథ అలా కాదు, అందరికీ అందుబాటులో ఉంటుంది, తక్కువ రేట్ అన్నమాట. కాబట్టి మరి టీం అంతా మొత్తం 6 ఉంటాం అనమాట. మరి 6 కూడా సరిపెట్టుకోవాలి కాబట్టి కిరాయి అయితే తక్కువే వస్తుంది. మరి మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా అందరికీ. మరి ఊళ్ళో బుర్రకథ అంటే మీరు అన్నట్లు బుర్రకథే కదా అంటారు, దానికి ఇంకా ఎక్కువ అమౌంట్ అంటే ఇవ్వరు కదా. అందుకు వచ్చిన దాంట్లోనే అందరం పంచుకోవాలి కాబట్టి. మరి 20 సంవత్సరాలుగా అదే టీంలో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇంకా అంతకన్నా డిమాండ్ చేయడానికి కూడా నాకేం ఉండదు. అలాగే ఇంకా అలా సరిపెట్టుకుంటాం అనమాట. అంటే మీరు ఒక రంగస్థలంలో అవకాశం అనేది ఒక స్టూడియో ద్వారా వచ్చింది, ఈ బుర్రకథల వల్లే సీడీని చూసి దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చారన్నారు కదా, అది ఏ స్టూడియో ద్వారా, ఏంటి, ఏ విధంగా వచ్చింది? మా బుర్రకథ 2000 సంవత్సరంలో క్యాసెట్ల ద్వారా రిలీజ్ అయింది, దాని తర్వాత సీడీలు, దాని తర్వాత యూట్యూబ్లోని ఇంకా అంత బాగా అందరికీ దగ్గరలో అందుబాటులోకి వచ్చేసింది అనమాట. అలా మా బుర్రకథ యూట్యూబ్లో చూసి నాకు అవకాశం వచ్చింది. మరి ఏ బుర్రకథ ద్వారా సీడీలో చూసి మీకు అవకాశం వచ్చింది, అసలు దానిలో మీ రోల్ ఏంటి? మా ట్రూప్ అందరం కూడా అమర గాయకులు, ఘంటసాల గారి ఫ్యాన్స్ అనమాట. అయితే అందులో 6 ఉంటాం, 3 మాత్రం పాడేవాళ్ళము, 3 ఆర్కెస్ట్రా వాళ్ళు ఉంటారనమాట. అందులో మెయిన్ పోర్షన్ ఒక ఆయన ఉంటారు మధ్యలో, ఆయన సెంటర్ పాడతారంటారు. ఆయన పాడిన దానికి నేను అర్థం చెప్తూ ఉంటాను, నేను చెప్పేదాన్ని రాజకీయం అంటారు. పక్కన కామెడీ ఆయన ఒక ఆయన ఉంటారు, అది నేను చేసేది రాజకీయం, కథ చెప్తానన్నమాట. ఆయన పాడిన దానికి నేను అర్థం చెప్తాను. మరి మీరు ఏదైతే సీడీలో ప్లే చేస్తారో మాకోసం 2 లైన్లు, అది 3 ఉండాలి కదా, ఒక్కరు ఉంటే అయ్యేది కాదు. పాడేదంటే నేను పాడేది ఏమి ఉండదు, తను పాడితే మేము వంతలు పాడుతూ ఉంటాం, స్టోరీ రూపంగా చెప్తూ ఉంటాను అనమాట. ఇటువంటి పవిత్రమైన మన భారతదేశంలో
మాయావేణ మరాఠీవాడు నాగల్పూడి గట్టున ఒక మాయా మహల్ నిర్మించాడు. ఆ మహల్ శోభ ఎలా ఉంటుందో మనవాడు చెప్తాడు. మళ్ళీ ఆయన ఆయన పాట పాడతారు. మళ్ళీ ఆయన పాడిన దానికి నేను అర్థం చెప్తూ ఉంటాను అలా అన్నమాట. తర్వాత మేము బాలనాగమ్మ, బొబ్బిలి యుద్ధం, సత్యహరిశ్చంద్ర మూడు కథలు చెప్తామండి. అయితే కొన్ని ఒక 4-5 సంవత్సరాల నుంచి కూడా బొబ్బిలి యుద్ధం కథ చెప్పడం మానేస్తాం. మా టీంలో వర్క్ చేసే సెంటర్ ఆయనకి 3 కథలు వచ్చు, ఆయన మానేశారు. అప్పటి నుంచి ఇప్పుడున్న ఆయనకి 2 కథలు మాత్రమే వచ్చు, ఆయనకు వస్తే 2 కథలు చెప్తున్నాం. కానీ బొబ్బిలి యుద్ధం కథకి మాకు చాలా పెద్ద పేరు వచ్చేది. ఇంకా అది మానేసాం, పక్కన పెట్టేసిన తర్వాత సత్యహరిశ్చంద్ర కథ. ఇది హరిశ్చంద్రుడు చంద్రమతి పుట్టు పూర్వోత్తరాల దగ్గర నుంచి చెప్తాం అన్నమాట మేము. ఇది నాటకం అయితే రాజుగారు పరిపాలన దగ్గర నుంచి చెప్తారు, మేమైతే మాత్రం బుర్రకథ అయితే మాత్రం హరిశ్చంద్రుడు చంద్రమతి పుట్టు పూర్వోత్తరాల దగ్గర నుంచి వారి తల్లిదండ్రుల పేర్ల దగ్గర నుంచి చెప్పుకొస్తూ ఉంటాం. కాబట్టి మా బుర్రకథకు మంచి పేరు ఉందన్నమాట. అంటే యాక్చువల్లీ సత్యహరిశ్చంద్ర, బాలనాగమ్మ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నవి కదా. అవును, మీరు ఏమైనా కొత్తగా చేయాలి అంటే ప్రజలు కొత్తగా చేస్తే చూడాలి అనుకుంటారు. మరి మీ బుర్రకథలో ఏమన్నా పెట్టు కథలో ఏమైనా కొత్తగా చేయాలని ఆలోచన ఎందుకు చేయలేదు? ఆలోచన అంటే రాకపోవడం ఏం కాదు. స్టోరీ అయితే హరిశ్చంద్రుడి కోసం, చంద్రమతి కోసం, బాలనాగమ్మ కథ అని అలా చెప్తూ ఉంటాం. కానీ ఈ పిట్ట కథలు, పాటలు అన్నీ అప్పటికప్పుడే మారిపోతూ ఉంటాయి. జోక్స్ కూడా జనాల్ని బట్టి, వాళ్ళ మైండ్ సెట్ని బట్టి, వాళ్ళకి ఏం నచ్చుతుందా, మాస్ అయితే వింటారా, క్లాస్ అయితే వింటారా, అప్పటికప్పుడే మాకు అర్థమైపోతుంది. మేము స్టేజీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన 1.5 గంటలో జనాల మైండ్ సెట్ మాకు అర్థమైపోతుంది. అంటే వీళ్ళు క్లాస్ కోసం చూస్తున్నారా, మాస్ కోసం చూస్తున్నారా, చూస్తున్న జనాలను బట్టి, కూర్చున్న జనాలను బట్టి ఇక్కడ మేము క్లాస్గా చెప్పాలి, అందరూ వచ్చి కూర్చున్నారు, లేదు లేదు ఇక్కడ మాస్గా చెప్పాలి, కుర్రాలు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ కోసం, వాళ్ళకి ఎంజాయ్ చేయాలంటే వాళ్ళకి మంచి జోక్స్ చెప్పాలి, పడి పడి నవ్వాలి అని అప్పటికప్పుడే అవి మారిపోతుంటాయి పెద్ద కథలు అవన్నీ కూడా. ఇప్పుడు 1.5 గంట అయింది అనుకోని, మీరు ఇక్కడ వాతావరణం అంతా అబ్జర్వ్ చేశారు, మరి మా కోసం అలా స్పాంటినిటీగా ఒక జోక్ జోక్ చెప్పేది ఇంకొక ఆయన, నేను కాదు ఆయన. ఆయనకి నాకు కాంబినేషన్ బాగుంటుంది అన్నమాట. నా తరఫున నేను స్టోరీ మాత్రం చెప్తాను, స్టోరీలో ఆయన జోక్స్ ఆయన కల్పించుకొని జోక్స్ వేస్తూ ఉంటారు. అక్కడి నుంచి మా ఇద్దరికి సంభాషణ మొదలవుతుంది అన్నమాట. ఈసారి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మా సార్ కూడా వస్తారు, ఇద్దరు కలిసి జోక్స్ చెప్తే బాగుంటుందని.